షాని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పాలకూరతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పాలకూరతో బిర్యానీ బాగుంటుందా అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఈ పాలకూర బిర్యానీ ఈ పాలకూర బిర్యానీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలానే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా 5-6 లవంగాయలు రెండు మరాఠీ మొగ్గ అనాసపూలు రెండు 1 ఇంచి దాల్చిన చెక్క కొంచెం జాపత్రి అలానే రెండు ఇలాచీ వేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఇలాచీ వేస్తున్నాను తర్వాత మిగిలిన బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది 5-6 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు క్యారెట్ 1/2 కప్ పచ్చి బఠానీలు వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పాలకూర కట్ట తీసుకొని నేను ఇక్కడ శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టాను ఈ పాలకూర పేస్ట్ ని వేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పాలకూర పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ పాలకూర మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు దీనిలో టేస్ట్ కు సరిపడినంత salt 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇదే గ్లాస్ తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను అందువల్ల 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి కదా నేను ఇక్కడ 3.5 గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను రైస్ కొంచెం పొడిపొడిగా వస్తుందని నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ తగ్గించి వేస్తున్నాను మీకు కొంచెం రైస్ మెత్తగా కావాలంటే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి salt సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలి చూడండి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలో నేను ఇక్కడ ముందుగానే 1/2 కేజీ రైస్ నానబెట్టి పెట్టాను ఈ రైస్ వాటర్ తీసేసి వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూడండి మూత తీస్తున్నాను ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి వేడివేడిగా పాలకూర బిర్యానీ రెడీ అయిపోయింది దీనిని మనం పెరుగు చట్నీతో తీసుకోవచ్చు లేకపోతే ఊరికే ఇలా అయినా తీసుకోవచ్చు రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్